కనుక మనిషి విచారణా మార్గం కానీ సాధనా మార్గం కానీ తీసుకుని నడుస్తున్నప్పుడు మొదట్లో ఏమవుతుందంటే కాదు 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 అని తోసేస్తూ వెళ్తాడు. చివరికి అవును అని దొరుకుతుంది. అప్పుడు ఏదైతే కాదన్నాడో అదే అవునని తెలుస్తుంది. మొదట్లో కాదు కాదు అంటూ వస్తాడు, తర్వాత అవును అవును అంటాడు. కొంతకాలానికి ఆ చివరికి చేరేసరికి ఇక కాదు లేదు అవును లేదు మౌనంగా ఉంటాడు. ఇప్పుడు ఇందాక చెప్పుకుంటున్నాం మనం, అయితే అంతా మాయ అని అనుకోవాలి లేదా అంతా సత్యం అని అనుకోవాలి, రెంటినీ కలపకూడదని చెప్పాను కదా. ఇప్పుడు అంతా మాయ అనుకునే పని అయితే మనం చేస్తున్న ప్రతిదీ మాయ అనుకున్నప్పుడు, మనకు అనుకూలమైన సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే మనం దాన్ని అప్లై చేయకూడదు. అంటే మనకి శిక్షలు పడే టైంలో కూడా అది మాయ అనుకోగలగాలి. మనకి దురదృష్టం వెంటాడుతున్నప్పుడు కూడా, మన జీవితంలో చెడు జరుగుతున్నప్పుడు కూడా, మనం అనుకున్నవి ఏమి జరగకుండా కాలం ఎదురు తిరుగుతున్నప్పుడు కూడా ఇది కూడా మాయే అనుకుని నిబ్బరంగా ఉండగలగాలి అదనమాట. అంతేగాని మనం ఇతరులకి చెడు చేస్తున్నప్పుడేమో మాయ అనుకుని మనకి చెడు జరుగుతున్నప్పుడు బాధపడితే కుదరదు. మళ్ళీ నీకు మంచి జరిగినా చెడు జరిగినా రెండింటినీ మాయగాని స్వీకరించే లక్షణం ఉండాలి. ప్రపంచం మొత్తం సత్యమే అనుకున్నాం. సత్యం అనుకున్నప్పుడు ఏమవుతుంది, ప్రతిదీ సత్యమే. నువ్వు చేస్తున్న మంచి సత్యమే, నువ్వు చేస్తున్న చెడు కూడా సత్యమే. అలాగే నువ్వు చేస్తున్న చెడుకి తిరిగి నీకు ఫలితం వస్తుందిగా కర్మ ఫలితం, అది కూడా సత్యమే. అప్పుడు కూడా నువ్వు ఎవరిని నిందించడానికి లేదు, అప్పుడు కూడా నువ్వు భగవంతునిగా ఇంకొకరిని దూషించడానికి లేదు. కనుక అంతా మాయ అనుకున్నప్పుడు కూడా నీవు చేసినటువంటి చెడు కర్మకి తగిన ఫలితం ఎదురైనప్పుడు అది కూడా మాయ అనుకో. అంటే ఒకళ్ళకి చెడు చేస్తున్నప్పుడు ఇది అంతా మాయ కదా నేను చేస్తే తప్పే ఉంది అనుకుని, నీకు చెడు జరుగుతున్నప్పుడు మళ్ళీ నాకు జరుగుతుంది అని బాధపడితే కుదరదు, అది కూడా మాయ అనుకోవాలి. అలాగే సత్యం అనుకున్నావు అనుకో, నువ్వు చేస్తున్న మంచి సత్యమే, నీవు చేస్తున్న చెడు సత్యమే, ఆ చెడుకి వచ్చే ప్రతిఫలం కూడా సత్యమే. మళ్ళీ అప్పుడు కూడా నువ్వు నోరు మూసుకొని ఉండాలి, ఎవరిని నిందించడానికి లేదు. కనుక ఏ రకంగా చూసినప్పటికీ నువ్వు శరణాగతుడు కావలసిందే భగవంతుడికి, నీ కర్మకి. మొదటి దాంట్లో ఏంటి, నీ ఆత్మకి నువ్వు శరణాగతుడు అవుతావు, రెండో దాంట్లో భగవంతుడికి శరణాగతుడు అవుతావు. ఆత్మ భగవంతుడు రెండు ఒకటేగా అల్టిమేట్ అనాలిసిస్లో చూసినప్పుడు. కాబట్టి ఫైనల్గా ఏంటంటే నువ్వు ఎవ్వరిని నిందించడానికి లేదు, వేలెత్తి చూపించడానికి లేదు. నువ్వు పడుతున్న బాధలకి నువ్వే కర్తవు, నువ్వు పడుతున్న సుఖాలకి నువ్వే కర్తవు. బాగు చేసుకో, భగవంతుని చేరుకో. సృష్టి మొత్తం పంచభూతాలు మనస్సు అహంకారము ఆత్మ అంతా భగవంతుడే అయినప్పుడు ఇక నువ్వు ఎవరికి చెడు చేయగలుగుతావు, నువ్వెవరికి చేయలేవు అసలు. నువ్వు ఆటోమేటిక్గా నీ జీవితం అంతా కూడా ఒక గొప్పదైనటువంటి నీతి సూత్రాల మీద ఆధారపడి నడుస్తుంది. ఎందుకంటే నువ్వు ఒకళ్ళకి ఒక చెడు చేయలేవు, ఒక హాని చేయలేవు, ఏమి చేయలేవు అసలు. ఎందుకంటే అంతా భగవత్ స్వరూపమే, నువ్వేం చేయగలవు, చేయలేవు. కనుక మెట్ట వేదాంతం పనికిరాదు అనేది శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో ఫైనల్గా చెప్తున్నదన్నమాట. అది వేదాంతం అనేది నిజమైనదై ఉండాలి, ఆమోదయోగ్యమైంది ఉండాలి, ఆచరణాత్మకమైనది ఉండాలి, అంతేగాని మెట వేదాంతం కాకూడదు. అందుకనే వివేకానంద స్వామి వారు అనుష్ఠాన వేదాంతము అని చెప్పి ఒక లెక్చర్ ఇచ్చారు. తొలగే చెప్తారు ఆయన, వేదాంత సూత్రాలు ఊరికే పాండిత్య చర్చల్లోనూ వాదోపవాదాల్లోనూ ఉండిపోతే కుదరదు, అది జీవితంలోకి ట్రాన్స్లేట్ కావడాలి. అవి ట్రాన్స్లేట్ కావడాలి, నిత్య జీవితంలో ఇమిడిపోవాలి, నీకు జీర్ణమైపోవాలి, నీ నడతలో నీ నడకలో ప్రతిఫలించాలి, అప్పుడే అది నిజమైన వేదాంతం అనిపించుకుంటుంది. అలా అనిపించుకోవాలంటే జగత్తు సత్యమే అన్న అనుభవం నీకు తెలియాలి. నువ్వు సత్యమే, భగవంతుడు సత్యమే. మొదట్లో చెప్పాను కదా వేదాంతంలో మూడు భావనలు ఉంటాయని, జగత్తు, జీవుడు, బ్రహ్మము, మూడు సత్యమే. ఈశావాస్యోపనిషత్తులో ఒక శ్లోకం ఉన్నది, ప్రథమ శ్లోకమే, ఆ భావాన్నే ప్రతిబింబిస్తున్నది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధ మాగృధ కశ సిద్ధనం అంటుంది. అంటే ఏంటి, ఈ ప్రపంచం మొత్తం ఈశ్వరుడితోనే నింపబడి ఉన్నది, ఈశ్వరుడే నిండి ఉన్నాడు సమస్త ప్రపంచం అంతా కూడా. కాబట్టి అనవసరంగా ఇతరుల సొమ్ముని కోరకు, ఇతరుల సొమ్మును ఆశించకు, ఇతరులకు అన్యాయం చేయకు, ద్రోహం చేయకు, మోసం చేయకు, నీతిగా శుద్ధంగా జీవితాన్ని గడుపు అని ఈశావాస్యోపనిషత్తు మొట్టమొదటి శ్లోకమే చెప్తుంది. అదే భావాన్ని ఈ తొమ్మిదవ శ్లోకంలో శంకరాచార్యులు వారు చెప్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అష్టమూర్తులు అంటే పంచభూతములు మనస్సు అహంకారము జీవుడు అనే ఉన్నాయి కదా, ఎనిమిది కూడా భగవంతుడే, భగవంతుడే ఈ రూపంలో విరాజిల్లుతున్నాడు, ఈ రూపంలో ఉన్నాడు అని చెప్తూ పదో శ్లోకంలో ఫలశ్రుతి లాంటిది అనమాట. అది అందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఎవరైనా కానీ ఈ సత్యానుభూతిలో నిరంతరము నిలిచి ఉండి జీవితాన్ని గడిపే పడితే వాడు భగవంతుని యొక్క విభూతిగానే మారిపోతాడు. భగవంతునికి ఉన్న శక్తులన్నీ ఇతనికి ఉంటాయి. భగవంతునికి నిగ్రహానుగ్రహ సమర్థత ఉన్నది కదా, అది కూడా ఇతనికి ఉంటుంది. ఎందుకని, ఇతడు భగవన్మయమైన జీవితాన్ని గడుపుతున్నాడు గనుక భగవంతుని శక్తులన్నీ కూడా ఇతనిలో ఉంటాయి అని చెప్తూ పదో శ్లోకంలో ఈ ఫలశ్రుతిని చెప్తూ శంకరాచార్యుల వారు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ముగించారనమాట. ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నటువంటి శ్లోకాల్ని వరుసగా సింహావలోకన ప్రకారంలో చూద్దాం. మొదటి శ్లోకమైన విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అనే శ్లోకంలో నువ్వు ప్రపంచంలో ఉన్నాను అనుకుంటున్నది భ్రమ, అది నిజం కాదు, ప్రపంచం నీలో ఉన్నది.
ప్రపంచం యొక్క ఉనికి నీ ఉనికి మీద ఆధారపడినది. ప్రపంచానికి ఆధారభూతుడవు నువ్వు, నువ్వు ముఖ్యము. కాబట్టి నీలో ఉండి ఈ సమస్తాన్ని తెలుసుకుంటున్నటువంటి ఆ నేను అనేది ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసు అని చెప్తున్నారు. రెండవ శ్లోకమైన బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణి నిర్వికల్పకం పునః అనే శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనసు నిద్రిస్తున్న సమయంలో ప్రపంచం కూడా నిద్రిస్తున్నది. మనసు విజృంభించినప్పుడు ప్రపంచం విజృంభిస్తున్నది. కనుక ప్రపంచం యొక్క ఉనికి నీ ఉనికి మీద ఆధారపడి అన్న విషయాన్ని చెప్తున్నారు. అలాగే విత్తనంలో వృక్షం దాగి ఉన్నట్లుగా నీవు నిద్రిస్తున్నప్పుడు ప్రపంచం నీలో అడిగిపోయి మళ్ళీ నువ్వు నిద్ర లేవడంతో మహావృక్ష రూపంలో తిరిగి విజృంభిస్తున్నది. కనుక ప్రపంచానికి ఆధారభూతుడు నీవే అని అదే భావన మళ్ళొక్కసారి నొక్కి చెప్తున్నారు. మూడవ శ్లోకమైన యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతి అనే శ్లోకంలో అజ్ఞానం అనే చీకటి తొలగిపోయినప్పుడు నీవే అది అని వేదంలో చెప్పబడుతున్న మహావాక్యాల యొక్క సూచితార్థం ఏదైతే ఉన్నదో అది నీకు అనుభవంలోకి వస్తుంది అని చెప్తున్నారు. తర్వాత నాలుగవ శ్లోకమైన నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం అనే శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అనేక రంధ్రములున్న ఒక కుండలో ఉన్న జ్యోతి ఎలాగైతే ఆ రంధ్రముల్లో కూడా తన ప్రకాశాన్ని విరజిమ్ముతుందో, అలాగే 11 ఇంద్రియములతో కూడినటువంటి నీ దేహమనే కుండలో ఉన్న ఆత్మజ్యోతి కూడా ఆయా ఇంద్రియముల ద్వారా తన జ్యోతి ప్రకాశాన్ని విరజిమ్ముతున్నది. కనుక నువ్వు ఈ ఇంద్రియ వైభవం అనే ఈ రంధ్రములు చూచి నువ్వు మోహితుడు అవుతున్నావు, కానీ వెనకనున్న ఆత్మజ్యోతిని గుర్తించడం లేదు. ఆ ఆత్మజ్యోతిని గుర్తించు అన్న విషయాన్ని చెప్తున్నారు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు అనే దాంట్లో ఈ సమస్త ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శూన్యములే, ఆ కుండకున్న రంధ్రముల వలె. వాటిని చూచి నువ్వు భ్రాంతుడవు కాకు, మోహితుడవు కాకు, తెలియని అజ్ఞానుల్లాగా వాదన పెట్టుకోకు. ఇదంతా కూడా మాయాశక్తి విలాసకల్పితం. ఈ మాయకు అతీతంగా నీలో నిత్యము వెలుగుతున్న ఆత్మను గుర్తించు అని చెప్తున్నారు. అలాగే ఆరో శ్లోకానికి వచ్చేటప్పటికల్లా రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ అని చెప్తూ, గ్రహణ సమయంలో రాహు చేత కప్పబడినటువంటి సూర్యచంద్రుల వలె అజ్ఞాన మాయావశుడవైనటువంటి నీవు జ్ఞానప్రాప్తిని పొందలేకపోతున్నావు. కనుక ఈ మాయ అనే చీకటిని నీవు తొలగించుకుని నీవెవరో నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ నువ్వు ఈ అజ్ఞాన తిమిరమునకు ఆవల వెలుగుతున్నటువంటి జ్ఞాన ప్రకాశాన్ని చేరుకోగలుగుతావు అని చెప్తున్నారు. అలాగే ఏడవ శ్లోకంలో బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వా స్వస్థాస్వపి అనే శ్లోకంలో నీ చిన్నప్పటి నుంచి నీవు గడుపుతూ వచ్చిన బాల్యాది అవస్థలలోనూ జాగ్రత్తాది అవస్థలలోనూ వీటన్నిటిలో కూడా ఆవరించి దండలో దారణలాగా నిత్యం అహమహం అంటూ వెలుగుతున్నటువంటి ఆత్మస్ఫురణ ఏదైతే ఉన్నదో అదే నీవు కానీ ఈ మారుతూ వచ్చిన అవస్థలు కావు. ఈ విషయాన్ని చక్కగా గుర్తించని చెప్తున్నారు. అలాగే 8వ శ్లోకంలో విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత అనే శ్లోకంలో ప్రపంచంలో నువ్వు చూస్తూ భ్రమిస్తూ ఉన్నటువంటి కార్యకారణ సంబంధము, అనేక రకములైనటువంటి బంధుత్వములు, సేవకుడు, స్వామి, శిష్యుడు, ఆచార్యుడు మొదలైనటువంటి కార్యకారణ సంబంధములు, బంధుత్వములన్నీ కూడా భ్రమ. నిజానికి ఇదంతా లేదు, ఉన్నది ఒక్క ఆత్మయే. ఈ విషయాన్ని చక్కగా అనుభవంలో తెలుసుకో అని చెప్తున్నారు. 9వ శ్లోకంలోకి వచ్చేటప్పటికల్లా భూరంభాంస్య అనలో అనిలో అంబరమహర్నాథో హిమాంశు పుమాన్ అనే శ్లోకంలో పంచభూతములు, మనసు, అహంకారము, ఆత్మ ఈ అష్టరూపములలో ప్రపంచంలో మొత్తం వెలుగుతున్నది పరమేశ్వరుడే. కనుక ఈ విశ్వం మొత్తం పరమేశ్వర మయమే కాక అన్యం కాదు. ఈ విషయాన్ని చక్కగా గుర్తించు అని చెప్తున్నారు. 10వ శ్లోకంలోకి వచ్చేటప్పటికల్లా ఈ సర్వాత్మ మహావిభూతి అనే అనుభవాన్ని నువ్వు ఎప్పుడైతే పొందగలుగుతావో, దానిలో నువ్వు ఎప్పుడైతే స్థిరంగా ఉండగలుగుతావో, అప్పుడు నీవు భగవద్రూపుడవే అవుతావు. ఆయన యొక్క సిద్ధులు, ఐశ్వర్యములు, శక్తులు అన్నీ కూడా నీలో కూడా వస్తాయి, నీలో కూడా ఉంటాయి అని ఫలశ్రుతి రూపంలో చెప్తూ ఈ 10 శ్లోకాలలో సమస్త అద్వైత వేదాంత సారాన్ని క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పి ముగించారు శంకరాచార్యుల వారు. నా ఈ పుట్టినరోజునాడు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీకందరికీ వివరించి చెప్పే అవకాశాన్ని, ఆలోచనను, బుద్ధిని నాకు ప్రసాదించి సద్గోష్ఠిలో కాలం గడిపే అవకాశాన్ని ఇచ్చినటువంటి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ శ్రీరామకృష్ణాయ తే నమః అని భగవాన్ శ్రీరామకృష్ణుల వారికి ప్రణామములు అర్పిస్తూ ఈ దక్షిణామూర్తి స్తోత్ర ప్రసంగమును ఇంతటితో ముగిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.